పెద్దదొర్నాల తహసీల్దార్ హనుమంతరావు ఉత్తమ అధికారిగా కలెక్టర్ చేతుల మీదుగా జనవరి 26వ తారీఖున అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, నాకు అవార్డు రావడానికి కారణం ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫే కారణమని కొనియాడారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేయడం వల్లనే పైస్థాయి వ్యక్తులకు ఇలాంటి గౌరవం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, ఎక్స్జెడ్పీటీసీ రామ్రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు మజీద్, వీఆర్ఓలు, ఎంఆర్ఓలు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. ఆ ఉద్దేశంతో మేము ఎవరికి కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు చేయట్లేదు. ఆ రకంగా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ మండలంలో కొన్ని కొన్ని ఉన్నాయి సమస్యలు. ఈ డబల్ పట్టాలు ఒకళ్ళ భూమి ఒకళ్ళు ఆన్లైన్లో చేసుకోవడము ఇట్లాంటివి కొన్ని కొన్ని వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని మా శక్తి మేరకు మేము నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రయత్నం జరుగుతూనే ఉంది. కాకపోతే ఇంకా స్పీడ్లో ఉన్నారు జనాలు. ఆ స్పీడ్ను మేము కొంచెం మా తరఫున వాళ్ళు కంట్రోల్ చేసుకొని మాకు సహకరించి మా యొక్క ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవాల్సింది కూడా సమావకంగా కోరుతున్నాం. సమస్యను నానబెడితే కానీ అసలు నిజం తెలియదు. వెంటనే పనిచేస్తే అది దాని ఏందనేది కూడా తెలియదు ఎవరికి. అందుకని ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పర్యాప్త పూర్వపరాలు తెలుసుకోవాలంటే కొంచెం దాన్ని కాలయాపన జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. కొన్ని విషయాలు ఆ రకంగా కూడా మేము కాలయాపన జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలు దీన్ని సహకరించాల్సింది కూడా కోరుచున్నాము.